నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వినాయక చవితి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. ఇప్పుడు మీకు తెలియజేయడం ఏమనగా, ఈ యొక్క వీడియో పరచడానికి గల కారణం ఏంటంటే, అందరూ కామన్ గా వినాయక చవితి విగ్రహాలతో చూడడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, మీరు బ్యాక్గ్రౌండ్ లో చూసినట్లయితే ఆ యొక్క మెసేజ్ ను మీరు చూసినట్లయితే, ప్రతి ఒక్కరు ఈ యొక్క మొబైల్ కి దూరంగా ఉండాలనే మెసేజ్ తో ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇక్కడలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా ఆదిని మండలం బుడెకల్ యొక్క బుడెకల్ ఏరియా, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మణ గారితో మనము క్లుప్తంగా మనము ఈ యొక్క వివరాలు తెలుసుకుని మీకు ఈ వీడియో పరిచయం చేస్తున్నాను. పేరు లక్ష్మణ. ఈ యొక్క విగ్రహాలు పెట్టడానికి గల కారణం ఏంటో మనకు క్లుప్తంగా వివరిస్తాడు. చెప్పండి. దానివల్ల ఇది పెట్టడం జరిగింది. ఎందుకంటే నైట్ పూట కానీ పిల్లలలో పరగటం లేదు. మొబైల్ ఇస్తేనే మేము ఫోన్ చేస్తాము, మొబైల్ ఇస్తేనే ఇంకోటి ఏదైనా మొబైల్ ఎక్కువ అలవాటు పడుతున్నారని ఆ ఉద్దేశంతో జీవన రూపంలో మామూలుగా పిల్లలు ఎక్కువ మొబైల్ యూజ్ చేయకూడదు. మనం కూడా పిల్లలకు మొబైల్ ఇవ్వడం అనేది వదిలేయాలి. ఫస్ట్ వాళ్ళు ఏడుస్తున్నారని మేము మొబైల్ ఇచ్చేసి ఏదో మన పని మనం చూసుకుంటే కాదు. అది వాళ్ళు ఏడిస్తే మొబైల్ ఇచ్చి, అంటే ఈ విగ్రహాలు సపరేట్ గా వాళ్ళే తయారు చేసినారా లేకపోతే మీరు తయారు? కూర్చొని 2 నెలల నుండి కూర్చొని ముందుండి తయారు చేయడం జరిగింది. అంటే మీరే దగ్గరుండే ఈ యొక్క విగ్రహాలు తయారు చేయడం? దగ్గరుండే. అంటే మీకు ఎలా వచ్చింది ఐడియా ఇలా చేయించాలని? మన ఇంట్లో పిల్లల్ని చూసుకొని ఇది వద్దు అని చెప్పి నలుగురు చెప్పాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. ఓకే, మీరు చేసిన పని ప్రతి ఒక్కరికి ఈ యొక్క మెసేజ్ అందరికి పోవాలని కోరుకుంటూ మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క మీరు ఇక్కడ ఏ ప్లేస్ లో పెట్టినటువంటి ప్లేస్ చెప్పగలరా? కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని బుడ్డగల్ వీధి, బుడ్డగల్ వీధిలో పెట్టడం జరిగింది. అంటే మొత్తానికి ఈ యొక్క విగ్రహాలు తయారు చేయడానికి గల కారణం ఏంటంటే, పిల్లలు మొబైల్ ఇవ్వకూడదు అనే కారణం. ఓకే, మీ యొక్క పిల్లలకి మొబైల్ ఇవ్వకూడదనే మెసేజ్? పిల్లలు ఎక్కువ మొబైల్ తీసుకొస్తున్నారు కదా, దానివల్ల విగ్రహం రూపంతో విగ్రహం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కానీ ఈ యొక్క మెసేజ్ చూసుకేసి అందరూ మొబైల్ యొక్క దూరం ఉండి అందరూ కలిసిమెట్టుతో ఆడుకుంటేనే మజా వస్తుందని అనే నేపథ్యంలో ఈ యొక్క విగ్రహాలను ఇక్కడ ఆదోనిలో తయారు చేయడం జరిగింది. కనుక మీరు కానీ ఈ యొక్క మెసేజ్ చూసి మారుతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.